నమస్తే అండి నేను మీ జయలక్ష్మి వెల్కమ్ టు సత్య క్రియేషన్స్ ఏ టు జెడ్ ఈ ధనుర్మాసంలో హరిదాసు ఎందుకు వస్తారు అలాగే గుబ్బెమ్మలు ఎందుకు పెడతారనే ఒక చిన్న విషయాన్ని తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి శ్రీ భాగవత కాలంలో బలి అనే చక్రవర్తి ఈయన ఎన్నో దాన ధర్మములు చేసేవారు అన్ని దానములు ధర్మముల గురించి నాకే తెలుసని ఎంతో గర్వంగా ఉండేవారు అలాగే ఆయన చేసే దాన ధర్మములు కొన్ని వరకు మంచివి అయినా కొన్ని మాత్రం అపాత్ర దానములు కూడా చేసేవారు అలా చేయడం వల్ల మహాలక్ష్మీదేవి ఎంతగానో క్షోభించేదట ఈయన చేసే దాన ధర్మములన్నీ దేవతలపైన కక్ష సాధింపు చర్యతో చేసేవారట అలా చేయడం వల్ల దేవాన దేవతలందరూ ఎంతగానో బాధపడేవారట ఎన్నో దాన ధర్మములు చేస్తూ ఉన్న ఈ బలిచక్రవర్తి ఒక్కసారైనా పొరపాటునైనా శ్రీ మహావిష్ణువు పేరునైనా తలవలేదట వామనావతారంలో వచ్చిన శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని మూడు అడుగుల స్థలము అడిగినప్పుడు ఆయన ఇస్తానని ఒప్పుకున్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆకాశానికి ఒక అడుగు భూమికి ఒక అడుగు పెట్టినప్పుడు మూడో అడుగు ఎక్కడ వేయమంటావు అని అడిగినప్పుడు అప్పుడు అర్థమైందట వచ్చింది శ్రీ మహావిష్ణువేనని అప్పుడు ఆయన తలను ఉంచి నా తలపైన పెట్టండి స్వామి అని ఒప్పుకున్నారట ఆ అడుగు ఆయన బలిచక్రవర్తి తల మీద పెట్టి పాతాళములకు తొక్కేసినప్పుడు వామనావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని నీకేదైనా ఒక వరము కోరుకోమన్నారట అప్పుడు జ్ఞానోదయం కలిగిన బలిచక్రవర్తి ఇలా అడిగారట నాకంటూ ప్రత్యేకించి ఒక మాసము కావాలి అన్నారట అంటే మాసము అనగా ఒక నెల అదే ఈ ధనుర్మాసము మీరు అంగీకరిస్తే ఈ ధనుర్మాసం అంతా ఇల్లు ఇల్లు తిరుగుతూ మీ నామ సంకీర్తనలు చేసుకుంటూ ఎవరు ఏ దాన ధర్మములు ఇచ్చినా స్వీకరిస్తానని కోరారట అప్పుడు శ్రీ మహావిష్ణువు అలాగేనని వరమిచ్చారట అప్పుడు దేవాది దేవతలందరూ ఈ అక్షయ పాత్రను ఆయన తలపైన ఉండేది అక్షయ పాత్ర అంటారు అక్షయ పాత్రను ప్రసాదించారట ఈ హరిదాసుకి భక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణుని తలుసుకుంటూ ఎవరైనా పిడికిడ బియ్యము కానీ ధనమును కానీ ఎవరి శక్తి కొలది అది దానం చేసినప్పుడు వారికి తిరిగి ఎంతో పుణ్యము అనుకున్న పనులన్నీ అవుతాయని చెబుతారు అలాగే నారద తుంబర మహర్షులు కూడా ఈ అరదాసుకి ఈ వీణను అలాగే తాళములను ప్రసాదించారట ఎడమ చేతిలో ఉన్నాయి చిడతలు అంటారు అలాగే కుడి చేతిలో ఉన్న దాన్ని తుంబుర అంటారు ఈయన తల మీద పెట్టుకు తిరిగే ఈ అక్షయ పాత్ర ఇందులో ఏమి సమర్పించినా వారికి అంతకంతై పెరుగుతుందని హరిదాస్ గారు చెప్పారు అలాగే మనం కూడా ఈ ధనుర్మాసం అంతా శ్రీమన్నారాయణని మహాలక్ష్మీదేవిని పూజిస్తూ శ్రీమన్నారాయణని మనస్ఫూర్తిగా తలుసుకుంటూ ఈ హరిదాస్ గారికి మనం తోచినంత ఇద్దాం అలాగే ఈ ధనుర్మాసం అంతా కూడా గొబ్బెమ్మలని పూజిస్తారు గొబ్బెమ్మలు అంటే ఇలా అందమైన రంగవల్లులు దిద్ది అందులో ఆవు పేడతో గొబ్బెమ్మలను తయారు చేసి పెడతారు అలాగే చిన్నపిల్లలు ఆడపిల్లలంతా కలిసి ఇలా పేరెంటని పిలుచుకుని గొబ్బెమ్మలు ఎంతో ఆనందంతో పూజలు చేస్తారు ఈ గొబ్బెమ్మలు అంటే మహాలక్ష్మీదేవి స్వరూపం అలాగే ఈ గొబ్బెమ్మలు పెట్టేటప్పుడు ఈ కొత్త ధాన్యముతో చేసిన అటుకుల్ని నైవేద్యం పెడతారు శ్రీ మహావిష్ణువుని ఎంతగానో పూజించిన గోపగలే ఈ గొబ్బెమ్మలు అని అంటారు మేము కూడా మా ఫ్రెండ్స్ అంతా మొన్న పిల్లలతో గొబ్బెమ్మలు పెట్టించి పూజలు చేయించామండి అలాగే మంచికి చెడుకు ఏమన్నా తేడాని మన పిల్లలకి అర్థమయ్యేలాగా చెబుదాం మన పిల్లలు మంచి మార్గంలో నడవడానికి మనం దోహదపడదాం ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి అలా యాక్టివేట్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్కి వస్తుంది అలాగే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్